హాయ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసాయా మీకు హెల్తీగా ఉన్నారా ఎప్పుడైనా గమనించుకున్నారా మా ఎందుకు అంటే బాగున్నట్టే అనిపిస్తుంది మనకి ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పను ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికే మనం లేడీస్ మీ జెంట్స్కి చెప్పడం లేదమ్మా లేడీస్కి చెప్తున్నాను ముఖ్యంగా కాల్షియం మా ముఖ్యంగానే మనకు ఇండియాలో బోన్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ సో బోన్స్ అరిగిపోతూ ఉంటాయి వీక్ అయిపోతూ ఉంటాము అలానే హిమోగ్లోబిన్మా రక్తం కూడా నిజంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళల్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి బ్లడ్ ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ కంటే మా అలా నడిపేస్తూ ఉంటారు సో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది ఏదో లే టెన్షన్ వాళ్ళు ఊడిపోతూ ఉంది లేదా ఇంకేదో అనుకొని తృప్తి పడిపోతూ ఉంటారు కానీ దీనికి ఊడిపోవడానికి ఫస్ట్ కారణం నాకు రక్తం తక్కువ ఉందేమో అని మాత్రం ఎవరు గమనించుకోరు ఒక్కసారి కూడా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోరు బాగున్నానని చెప్తూ ఉంటారు నా దగ్గర క్లయింట్స్ వచ్చినప్పుడు మా మీరు ఒక్కసారి చూసుకోండి నాకు ఏదో డౌట్ వస్తుంది అని చెప్తాను ఎందుకంటే కళ్ళ కింద చాలా డార్క్ సర్కిల్స్ ఉంటాయి చాలా పేలుగా ఉంటారు లిప్స్తో కూడా చాలా పేలుగా ఉంటారు చెప్తే ఏం లేదు మేడం మేము చాలా బాగున్నాము అని చెప్తారు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే సిక్స్ సెవెన్ ఉంటుంది వాళ్ళకి అస్సలు ఒప్పుకోరమ్మా అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే భయం కానీ భయం మీరు పోగొట్టుకోవాలి అమ్మా ఎందుకు అంటే మనం బిడ్డలకి బాగలేకపోతే హడావిడి పడిపోయి చూపిస్తాము అలానే హస్బెండ్కి బాగలేకపోతే తోస్తాము చూపించుకోండి అని కానీ మనం మనల్ని మనం మాత్రం గమనించుకోము ఏదో రొటీన్గా పనులు చేసుకొని పోతూ ఉంటాము ఆస్టియోపోరోసిస్ ఈ పదం చాలా మందే విని ఉంటారు ఎముకల బలహీనత ఇది కూడా మన ఇండియన్ లేడీస్లో చాలా చాలా ఎక్కువమ్మా ముప్పై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి ముప్పై ఐదేళ్లకే వస్తూ వస్తున్నాయి పనులు కూడా చేసుకోకపోలేకపోతున్నారు షోల్డర్ పెయిన్స్ అంటారు వేలు నొప్పులు అంటారు వీటన్నిటికీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని ఎందుకు అనుకోవడం లేదమ్మా ఎంతోమంది వీడియోస్ చేస్తూ ఉన్నారు ఉదయం లేస్తే పేపర్లలో వస్తూ ఉంటుంది టీవీలలో చెప్తూనే ఉంటారు వింటారు మర్చిపోతారు చదువుతారు మర్చిపోతారు చూస్తారు మర్చిపోతారు పక్కింట వాళ్ళకి వింటారు నాకు ఆ ప్రాబ్లం ఉందేమో అని లేడీస్ చాలామంది గమనించుకోరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అమ్మా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏంటి అంటే ఉదయం లేచి హడావిడిగా పని చేసుకుంటూ ఉంటారు జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ జాబ్ వల్ల నీరసం వస్తుంది పని వల్ల నీరసం వస్తుంది అంటారు కానీ మీ డైట్లో మీ డైట్ సరిగ్గా లేదు లేదా మీకు న్యూట్రియన్ సరిగ్గా అందడం లేదు లేదా మీ బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవడం లేదు ఇవి ఎవరు ఆలోచించడం లేదమ్మా కొంచెం జాగ్రత్త కావాలి మనల్ని గురించి మనం కొంచెం గమనించుకోవాలి గమనించుకున్నామంటే హెల్దీగా ఉంటాం ఎందుకు చెప్తున్నాను అంటే ఫార్టీస్లో కూడా ఓకేమ్మా ఒక రాగానే ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ బాడీ ఎంత మారిపోతుందంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఇప్పుడు మీకు చూడడానికి బాగానే కనిపిస్తాము నే నా విషయం కూడా చెప్తాను మా నేను మీరు అనొచ్చు మేడం మీరేమి మీరు బాగానే ఉన్నారు హెల్దీగా అని అనొచ్చు హెల్దీగా ఉండడానికి నేను చాలా ట్రై చేస్తాను కానీ ఫిఫ్టీస్లోకి రాగానే నా ఎనర్జీ లెవెల్స్ సగం పడిపోయాయి నేను అనుకునేదాన్ని అప్పటి వరకు నేను నిజంగానే నా ఏజ్ని నా అసలు నా ఫేస్ మీద కనిపించనీయకుండా ఉన్నాను అని చెప్పేసి కానీ ఏం మనం ఏమన్నా దేవుల మార్చడానికి రింకిల్ స్టార్ట్ అయిపోయాయి కళ్ళ పక్కన లిప్స్ దగ్గర స్టార్ట్ అయిపోయాయి పోనివ్వండి అది మామూలు అసలు అది మనమేమి ఆపలేము కానీ ఎనర్జీ లెవెల్స్ నేను ఎలా అంటే మా మీరు నమ్మరు టూ డేస్ కూడా జర్నీ చేసేదాన్ని నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని ఎంతసేపైనా కూర్చొనివ్వండి ఎంతసేపు వంగి లేచి పని చేసినా కానీ నాకు నడుము నొప్పి ఉండదు కాళ్ళ నొప్పులు ఉండవు అది దేవుడు దయ అనుకుంటాను నేను కానీ ఫిఫ్టీస్లోకి వచ్చిన తర్వాత కొంచెం కూర్చోవాలనిపించేది జర్నీ అంటే కొంచెం బోర్ అనిపించేది తర్వాత ఒక వన్ ఇయర్లో ఓవర్కమ్ అయిపోయాను అనుకోండి అది వేరే విషయము మా నేను చెప్తున్నా నేను గ్రేట్గా చెప్తాను నేను రెగ్యులర్గా యోగా చేస్తాను కాబట్టి కూడా నాకు స్టామినా ఉంటుంది కానీ మనలో ఎంతమంది కనీసం ఒక అరగంట అయినా వాకింగ్ చేస్తారు చెప్పండి ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక పదిహేను ఇరవై రోజులు చాలు మా బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి అది కూడా చాలు ఎంతమంది కొంచెం కాల్షియం బాగుండే ఫుడ్ తింటామనుకుంటారు విటమిన్ సి తీసుకుందాం అనుకుంటారు జింక్ సరిగ్గా ఉండేట్టు చూసుకుందాం అనుకుంటారు ఇదో రొటీన్గా వండేసుకుంటాము ఫ్రూట్స్ తినమంటే ఇంటి నిండా ఉంటాయి మేడం చెయ్యిపోదు అంటారు ఇప్పటికి కూడా అమ్మా చాలామంది ఫ్రూట్స్ వల్ల మనకు ఎన్నో విటమిన్స్ మినరల్స్ వస్తాయని ఎందుకు మీరు ఆలోచించలేకపోతూ ఉన్నారు బ్యాలెన్స్డ్ మా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ అడిగి అడిగి పెడతాము మనం కూర్చునేటప్పటికీ ఏదో ఒకటి తిందాంలే అనుకుంటాము ఇప్పటికి కూడా ఆకుకూరలు అంటే ఏం తింటాం మేడం అనేవాళ్ళు బోల్డ్ అంతమంది మీరు వారానికి రెండు సార్లు ఆకుకూరలు తిని చూడండిమా కావాల్సినంత ఫైబర్ అట్ ద సేమ్ టైం కాల్షియమ్మా పెరుగు తిని చూడండి లేదా మజ్జిగ తాగండి రెండు మూడు గ్లాసులు మీ డాక్టర్ని అడిగి సప్లిమెంట్ స్టార్ట్ చేయండిమా వాళ్ళు ఎలా అలా స్టార్ట్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ చెకప్లో ఓన్లీ షుగర్ అండ్ బీపీనే కాదు మీకు కాల్షియం ఎలా ఉంది మీ హిమోగ్లోబిన్ ఎలా ఉంది అనేది చూసుకోండి సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించుకోండి మా ఇది కూడా మెనోపాస్ టైంలో వెరీ వెరీ కామన్ మీకు థైరాయిడ్ ఉంది అంటే కాల్షియం లెవెల్స్ చాలా ఫాస్ట్గా పడిపోతాయి కాబట్టి దయచేసి ఆడవాళ్ళు అర్థం చేసుకోండి స్ట్రెంగ్తీగా ఉంటారమ్మా అరవై డెబ్భై ఏళ్ళకు కూడా స్ట్రైట్గా కూర్చోవడము ఎంతసేపు అయినా పని చేసుకోవడం ఎంత గొప్ప చెప్పండి కాదంటారా అది గొప్ప కాదమ్మా మనిషి చూడంగానే మీకు ఇంత వయసా అని అనిపించుకున్నామంటే మనకు మనం గ్రేట్గా ఫీల్ అవ్వమ్మా కానీ మనం ట్రై చేస్తున్నామా అమ్మా ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆ వచ్చేసా యాభై ఏళ్ళు వచ్చేసా ఇంకేంటి బాగుంటే ఏంటి ఇది తప్పకుండా జబ్బులు వస్తాయి జబ్బులు వస్తాయి రాకుండా ఉండవు మనుషులం కదా వస్తాయి కానీ దాన్ని లిమిట్లో పెట్టుకోవచ్చు కదా ఎందుకు మనం యాభై ఏళ్లకే డెబ్భై ఏళ్ళ వాళ్ళలాగా అంతా ఇదైపోయి ఉండాలి మా చెప్పండి ఫాస్ట్గా ఎందుకు నడవలేము చక్ టకటక ఎందుకు నడవలేము కూచని కూర్చొని ఎందుకు లేవలేము ప్రతిసారి నొప్పులను ఎందుకు అనుకుంటూ ఉంటాము మన బరువుని మనం ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలేము చెప్పండి వయసు వచ్చేసింది మేడం వెయిట్ వచ్చాము అంటారు వెయిట్ రాకుండా స్టార్టింగ్ నుంచి గమనించుకోండి మా ఏదో ఐదు ఆరు కేజీల బరువు ఉన్నావు అరవై అరవై ఐదు కేజీలు ఉన్నారు కొన్ని డెబ్బై కేజీలు ఉన్నారు ఓకే ఎనభై కేజీలు తొంభై కేజీలు ఎందుకు అవుతారు అయినప్పుడు ఎందుకు తగ్గాలనుకోరు తగ్గండి తగ్గండిమ్మా మీ వల్ల కాకపోతే ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ సలహా తీసుకోండి సలహా తీసుకొని తగ్గండి ఈ రోజుకి ఈరోజు కాకపోయినా సంవత్సరం రోజులు ప్లాన్ చేసుకొని తగ్గండి మీరు పది కేజీలు బరువు తగ్గారు అంటే మీరు ఎంత యాక్టివ్ అవుతారో మీరు ఊహించని కూడా లేరు చిన్నప్పుడు ఉండేదాన్ని మేడం అంటారు మళ్ళీ మీరు చిన్నపిల్లల్లాగా అయిపోవచ్చు సో మీ కాల్షియం లెవెల్స్ చూసుకోండి బోన్ స్ట్రక్చర్ బాగుంటుంది మొహం మీద ముడతలు రావు సరిగ్గా జాలై బాగుంటుంది బుగ్గలు జారిపోవు తొందరగా అలానే హిమోగ్లోబిన్ బాగుండేటట్టు చూసుకోండి మీ జుట్టు బాగుంటుంది స్కిన్లో గ్లో బాగుంటుంది మా కళ్ళు మెరుస్తూ ఉంటాయి మీకు బ్లడ్డే లేకపోతే గ్లో ఎక్కడి నుంచి వస్తుందిమా మీకు ఎన్ని క్రీములు వాడతారు ఎంతమంది చుట్టూ తిరుగుతారు చెక్ చేసుకోండి మీరు ఇంట్లో కూర్చొని చాలా ఈజీ కదా సో మీరు హెల్తీగా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా చక్కగా కనిపిస్తారు మా అది ఎంత గొప్ప చెప్పండి అరవై ఏళ్ళకు కూడా మీరు స్మార్ట్గా ఉండడము చక్కగా కనిపించడము వంగిపోకండిమా నడువుల నొప్పి అనుకండి మీరు వారంలో మూడు నాలుగు రోజులు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు చేశారు అంటే మీకు బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది మీ కాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటాయి ఏ పనైనా చేయగలరు ఎలాగైనా వంగగలరు టీవీగా ఉంటారు ఇలా ఉండాలని లేదమ్మా మీకు ట్రై చేయండి మా కొంచెం ఫార్టీలోకి రాగానే జాగ్రత్తగా ఉండండి లేదా ఇప్పుడు ఫిఫ్టీస్లోకి వచ్చేసారు పోయిందేం లేదు ఇప్పుడైనా కానీ ట్రై చేయండి మీరు వన్ ఇయర్లో మళ్ళీ మారిపోవచ్చు మంచి డైట్ తీసుకోండి చక్కగా నిద్రపోండి ఇది చాలామంది మాకు రాదంటారు ఎందుకు రాదమ్మా బెడ్రూమ్లోకి అన్నీ మోసుకొని పోకండి హ్యాపీగా నిద్రపోతాననే మైండ్ సెట్తోనే వెళ్ళండి ఎలా అంటారేమో ప్రాక్టీస్ మా ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి మనం వెళ్ళిపోయేంత వరకు టెన్షన్స్ ఉంటాయి బ్రతికు రోజులు అవి మనకి ఇక్కడ ఉండనే ఉంటాయి ఉంటే ఉన్నాయి వెళ్ళి చక్కగా నిద్రపోండి బెడ్రూమ్లో అన్నిటికంటే ముఖ్యంగా నాకేంటి నేను బాగున్నాను అనుకోండి నాకు మంచి ఫ్యామిలీ ఉంది నా చుట్టూ చాలా మంది ఉన్నారు నేను భారతదేశంలో ఉన్నాను నేను ఇండియాలో ఉన్నాను నాకు చుట్టూ మనుషులే ఉన్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటారు ఆ ఫీలింగే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్తో ఉంటారో మీ బాడీలో అన్ని హార్మోన్స్ కరెక్ట్గా సెక్రియట్ అవుతూ ఉంటాయి మా మీ బాడీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అది మీ స్కిన్ మీద మీ హెయిర్ మీద మాత్రమే కాదు ప్రభావం చూపించేది మీ టోటల్ బాడీ మీద చూపిస్తుంది సిస్టమ్ మొత్తం మారిపోతుందిమా చక్కగా హెల్దీగా తయారవుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఆడవాళ్ళు యాభైలోకి లోకి వచ్చేస్తే మాది ఏముంది అంతా అయిపోయింది పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి సగం జీవితం కాదు ముక్కాలు జీవితం అయిపోయింది అనుకోకుండా ఉన్నన్ని రోజుల్లో చక్కగా అనుకోండి మా మంచిగా తినండి అంతా పిల్లలకే పెట్టకండి మీరు కొంచెం తినండి దాంట్లో అంతా చాలామందికి ఇప్పటికి కూడా అలవాటు ఇది ఉంటే పిల్లలు తింటారులే అంటారు మనమేంటి మనం తినొద్దా ఏంటి కొంచెం అన్నా కానీ తినండి ఆ మైండ్ సెట్తో ఉండండి చక్కగా డ్రెస్అప్ అవ్వండి రోజుకొకసారి రోజు అంటే ఓ కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ ఏమీ అవసరం లేదు చక్కగా రెడీ అయ్యేసి మంచిగా ఐరన్ చేసిన శారీ కట్టుకోండి కలర్ఫుల్గా ఉండే శారీస్ కట్టుకోండి డల్గా ఉండేవి కట్టుకోకండి మంచిగా తినండి హ్యాపీగా నిద్రపోండి వారంలో నాలుగు రోజులు అట్లీస్ట్ వాకింగ్ చేయండి మా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా హెల్తీగా ఉంటారు కావాలంటే ట్రై చేసి చూడండి మా ఓకేనా ఇంకా వీడియోలో మళ్ళీ మా బాయ్